కటిక చీకట్లో కార్ అడవిలో ముప్పై మందికి ముప్పై ఐదు గంటల నరకం ఆంధ్రప్రదేశ్ లో వర్ష బీభత్సవం కొనసాగుతోంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అయితే ఈ సమయంలో ఓ కుటుంబం పుట్టు వెంట్రికలు తీయడానికి వెళ్ళింది అది కూడా నల్లమల అడవిలోకి వెళ్లి దారి తప్పిపోయింది దాదాపు ముప్పై మంది ముప్పై ఐదు గంటల పాటు జంగల్లో మంట గడిపేశారు తినడానికి తిండి లేదు తాగడానికి గుక్కెడి నీళ్లు కూడా లేవు అరచి అరచి నోరుపోయింది ఫోన్లలో సిగ్నల్స్ కూడా లేకపోవడంతో వారి బాధ అరణ్య రోదన చివరికి ఫోన్ సిగ్నల్ రావడంతో బతుకుజీవుడా అంటూ కాస్త ధైర్యం వచ్చింది కడప జిల్లా ఖాజీపేట అగ్రహారానికి చెందిన ప్రశాంత్ లక్ష్మి దంపతులు వీరికి మూడేళ్ల కుమారుడు పదకొండు నెలల కూతురు ఉన్నారు ఇద్దరికీ కలిపి ఒకేసారి పుట్టు వెంట్రికలు తీద్దామని అనుకున్నారు అలా అనుకుని శనివారం రాత్రి మైదుకూరు మండలంలో గల నల్లమల భైరవ కోనకు బయలుదేరారు ముప్పై మంది వరకు రెండు ట్రాక్టర్లలో వెళ్లారు అలా వెళ్లారో లేదో వీరికి సమస్యలు చుట్టుముట్టాయి రాత్రి కావడం భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు వారు చేరుకోవాల్సిన గమ్యం కూడా చేరుకోలేదు అలా అడవిలో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని గడిపారు దారి తప్పిపోయామని ఎవరికైనా ఫోన్ చేద్దామనుకున్న సిగ్నల్స్ లేవు దీంతో వారికి చుక్కలు కనిపించాయి రాత్రి కావడంతో ఏ వైపు నుంచి జంతువులు వస్తాయోనని భయపడ్డారు శనివారం రాత్రి అరుస్తూ ఉన్నారు అయితే ఆదివారం ఉదయం కూడా వారు దారి కనుగొనలేకపోయారు ఆదివారం నిర్దేశిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు లేదంటే తిరిగి వెళదామని అనుకున్నారు కానీ ఇంటికి వెళ్లేందుకు కూడా వారికి దారి కనిపించలేదు ఆదివారం రాత్రి కూడా అరుస్తూనే ఉన్నారు అరచి అరచి వారి గొంతు పోయింది కానీ దారి మాత్రం లభించలేదు అలా సోమవారం వచ్చింది చూడచూడగా సాయంత్రం ఫోన్ సిగ్నల్ వచ్చింది వారిలో ఎక్కడో ఆశలు చిగురించాయి వెంటనే వన్ డబల్ జీరోకి ఫోన్ చేశారు జరిగిన ఘటనను వివరించారు వారు ఉన్న ప్రాంతాన్ని జీపీఆర్ఎస్ ద్వారా పోలీసులు గుర్తించారు స్థానికులు కూడా పోలీసులకు సాయం చేశారు దీంతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వారు ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు అడవి నుంచి రక్షించి తీసుకొచ్చారు కానీ ముప్పై మంది మాత్రం అడవిలో తాము పడ్డ బాధను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు క్షణమొక యుగంలా గడిపామని తిరిగి వస్తామని అనుకోలేదని పేర్కొన్నారు